ఇవాళ మా దగ్గర తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇది వ్యాపారిక ప్రాంతం అని చెప్పి 19 18 చెక్ డ్యాములని ఎట్ ఏ టైం శాంక్షన్ చేసుకొని మెజారిటీ కట్టుకున్న నియోజకవర్గం కూడా ఈ నియోజకవర్గం గుర్తుపెట్టుకోండి ఇవాళ ఎస్ఆర్ఎస్పి నీళ్లు రావట్లేదని చెప్పి 1050 కోట్ల రూపాయలతో మీరు ఇరిగేషన్ మంత్రిగా ఉండండి ఆర్థిక మంత్రిగా ఉన్నా బాగు చేసుకుంది కూడా మేమే ఇవాళ ఇన్ని పనులు చేసుకున్న మా మీద ఇవాళ నువ్వు చిలువలు పలకలు విమర్శించే ప్రయత్నం చేస్తున్నావు ఇది ఇది చరిత్ర నిన్ను క్షమించదని చెప్పి తప్పకుండా మీరు దుబ్బాకలో ఇన్ఛార్జిగా ఉండి ఇట్లాంటి మాటలు చెప్పినప్పటికీ కూడా కర్రు కాల్చి వాద పెట్టిండ్రో ఇక్కడ కూడా అంతకంటే ఎక్కువ కర్రు కాల్చి వాద పెట్టిండ్రో ఆస్కారం ఇవన్నీ అడుగుతున్నా మిమ్మల్ని నేనట పెన్షన్లు వ్యతిరేకించిన కళ్యాణ లక్ష్మి వ్యతిరేకించిన రైతు బంధు వ్యతిరేకించిన సంక్షేమ పథకాలు వ్యతిరేకించినని మాట్లాడుతున్నాను నేను ఎక్కడ వ్యతిరేకించలే నేను వ్యతిరేకించదల్లా నేను చెప్పిందల్లా ఏంటంటే కేవలం ఈ పథకాలు మాత్రమే కాదు తెలంగాణ బంగారు తెలంగాణగా మారాలంటే తెలంగాణ బంగారు తెలంగాణగా మారాలంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి బతికేటువంటి సత్తా రావాలి గదిని కోరుకున్నది ప్రభుత్వం మీద ఆధారపడకుండా తెలంగాణలో యువశక్తికి కొదవలేదు జ్ఞానానికి కొదవలేదు నీళ్ళకు కొదవలేదు వేషానికి కొదవలేదు భూములకు కొదవలేదు గొప్పగా పంటలు పండేటువంటి ఆస్కారం ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి మనం ఆ దిశగా తీసుకుపోవాలి పేదరికం లేనటువంటి ఆకలి కేకలు లేనటువంటి ఆత్మహత్య లేనటువంటి ఒక సుసంపన్నమైన తెలంగాణ తీసుకుపోవాలి అని చెప్పి నేను చెప్పిన ముఖ్యమంత్రి గారు కూడా చాలాసార్లు చెప్తాడు పరిగేరుకుంటే కడుపు నిండదు పంట పండితే కడుపు నిండుతుందని చెప్పి చెప్పిన నిర్మే కదా చెప్పిన ఇవి ఇన్ని రకాల సంక్షేమ పథకాలు ఇస్తున్నప్పటికి కూడా అంతిమంగా తెలంగాణ ఆ దిశకు దేశంలోనే ఒక నంబర్ వన్ రాష్ట్రానికి ఎదగాలని చెప్పేటువంటి ఒక పాజిటివ్ దృక్పథం చెప్పిన తప్ప నెగటివ్ దృక్పథం చెప్పలేదు నెగటివ్ దృక్పథం చెప్పలేదు ఇవాళ నేను డిమాండ్ చేస్తున్నా నేను రోజు డిమాండ్ చేస్తున్నా నేను చల్లూరు సభలో ఏమని చెప్పినా 3.5 సంవత్సరాలు అవుతుంది ముఖ్యమంత్రి గారు పెన్షన్లు ఇవ్వకుండా లాకేసుకున్నారు మీరు గతంలో పెన్షన్లు ఇచ్చే అధికారం ఒక సర్పంచ్ గారు భర్త చనిపోతే రికమెండ్ చేస్తే పెన్షన్ వచ్చేది ఒక ఎంఆర్ఓ గారికి మంత్లీ మంత్లీ వీక్లీ వీక్లీ దరఖాస్తు పెట్టి కూడా పెన్షన్ వచ్చేది కలెక్టర్ దగ్గర పెట్టి కూడా పెన్షన్ వచ్చేది ఇవాళ మంత్రికి కూడా ఏ పంచాయతీరాజ్ మంత్రి అయితే పెన్షన్ ఇవ్వనో ఆ పంచాయతీరాజ్ మంత్రి కూడా పెన్షన్ రికమెండ్ చేసి ఇచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే లాకేసుకోండి ముఖ్యమంత్రి గారు పెన్షన్లు ఇవ్వాలంటే ముఖ్యమంత్రి గారు ఇవ్వాలి 7 ఏళ్ళుగా తెలుగుదేశం కార్డు రావాలంటే ముఖ్యమంత్రి గారు ఇవ్వాలి లాక్ ఓపెన్ చేయాలి ఇవాళ ఏ స్కీమ్ ఇచ్చినా ఏ పథకం ఇచ్చినా మీరు లాక్ ఓపెన్ చేయాలి తప్ప ఇంకోటి కాదు ఇవాళ ఈటల రాజేందర్ చేయబట్టి ఇవాళ నా రాజీనామా చేయబట్టి ప్రజల మీద నీకు ప్రేమ లేకపోయినప్పటికీ ముసలి తల్లుల మీద నీకు ప్రేమ లేకపోయినప్పటికీ భర్తలు చనిపోయిన విడోస్ మీద నీకు ప్రేమ లేకపోయినప్పటికీ ఇవాళ హుజరాబాద్ ఎన్నికలలో గెలవాలి కాబట్టి ఇప్పటికైనా పెన్షన్లు ఇస్తున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను ఈ పెన్షన్ అని ఒక హుజరాబాద్కు మాత్రమే పరిమితం కాకుండా యావత్ తెలంగాణ ఉన్నటువంటి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ కూడా ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తున్నాను ఇవాళ 57 సంవత్సరాలు నిండిన వాళ్ళకు పెన్షన్లు ఇస్తామని చెప్పి అయితే నిన్నే తీసుకున్నావో 4 ఏళ్ళ క్రితం నువ్వు మేనిఫెస్టోలు రాసుకున్నావో ఇలా మాట ఇచ్చినావో తెలంగాణ వ్యాప్తంగా కూడా అమలు చేయమని చెప్పి కోరుతున్నాను నేను ఎప్పుడూ సంక్షేమ పథకాలకు వ్యతిరేకం కాదు కానీ సంక్షేమ పథకాలు పేదలకు మాత్రమే అందాలి తప్ప ఉన్నోనికి అందద్దని అంటున్నాను ఇవాళ రైతు బంధు మీరు ఇస్తున్నారు రైతు బంధులో సురేష్ రెడ్డి గారు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే బిడ్డ ఈటల రాజేంద్ర గారు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే బిడ్డ నాలాంటి కూడా 5 లక్షలు 10 లక్షల రూపాయల సంవత్సరానికి వస్తే ఇది అరిష్టం అని చెప్పి చెప్పిన 1 లక్ష రూపాయల రుణం కోసం దళితులు బ్యాంకుకు పోతే 1.25 లక్ష కండిషన్స్ పెడతా ఉన్నారు 1 లక్ష రూపాయలు రుణాన్ని పొందలేకపోతున్నారు కానీ ఈటల రాజేంద్ర అంటోని కూడా 10 లక్షల రూపాయలు రైతు బంధు వస్తే సురేష్ రెడ్డి గారికి కూడా రైతు బంధు వస్తే ఇది ఎట్లా ఇది ఏం సమాజం అని చెప్పి అడిగిన నేను రైతు బంధు ఇవ్వు కానీ రైతు బంధు పేదలకు మాత్రమే ఇవ్వు పేద రైతాంగానికి మాత్రమే ఇవ్వని చెప్పిన రైతు బంధు ఇంకొక డిమాండ్ కూడా చేసిన నేను ఇవాళ భూమి కలిగిన వాళ్ళు కనీసం ఇంత ఉన్నోళ్ళు అవుతారు కానీ గుంటడి భూమి లేక రెక్కల కష్టాలు నమ్ముకొని ఇతరుల భూములు లీజ్ తీసుకుంటారు ఇంకెంత పేదలు ఉంటారు లీజ్ తీసుకునే ఫార్మర్ పేదవాడా భూమి ఉన్నవాడు పేదవాడా ఇవాళ నేను అడిగిన లీజ్ తీసుకున్న ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా రైతు బంధు వచ్చినట్టు చేయమని చెప్పి చెప్పిన కానీ మీరు ఎవరికి ఇచ్చిండ్రు గుంటడి భూమి లేక రెక్కల కష్టాన్ని నమ్ముకొని పిల్లా జల్లా గదే 2 ఎకరాలు 3 ఎకరాలు లీజ్ తీసుకుని బతికేటువంటి వాళ్ళకేమో ఏం సాయం చేయలే కానీ ఇవాళ నాలాంటి వాళ్ళకు మాత్రం సాయం చేసే ప్రయత్నం చేస్తే మంచి కాదని చెప్పిన నేను
అప్పుడు చెప్పినా ఇప్పుడు చెప్పినా రేపు కూడా చెప్తానండి. ఇవాళ ఈటల రాజేంద్ర అంటోడు పేదల పక్షాన నిలబడేటువంటి బిడ్డ, ఎక్కడ టెంట్ వేసి హక్కుల కోసం ఉద్యమించిన హక్కుల కోసం మద్దతు ఇచ్చిన బిడ్డ తప్ప ఈటల రాజేంద్ర అంటోడు సంక్షేమానికి వ్యతిరేకం, పేదలకు వ్యతిరేకం, మహిళలకు వ్యతిరేకం, రైతులకు వ్యతిరేకం. ఈ చిల్లర ప్రచారాలు మంచిది కాదు హరీష్ రావు గారు. ఇట్లాంటి ప్రచారాలు చేసి అబాస్పాలు కాకు, పలచపడకును పలచపడకును. ఇప్పుడు మీ నా ప్రయాణం ఒకరోజు ప్రయాణం కాదు కదా, 18 సంవత్సరాల అనుబంధం మనది, 18 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం మనది. నీ సైకాలజీ ఏందో నాకు తెలుసు, నా సైకాలజీ ఏందో నీకు తెలుసు, నేనేం చేస్తానో నీకు తెలుసు, నువ్వేం చేస్తావు నాకు తెలుసు. కానీ ఇట్లాంటి ఇలా నువ్వేదో ఆశపడి, నువ్వేదో మీ మామ దగ్గర మార్కులు కొట్టాలని చెప్పి గతాన్నంతా కూడా మర్చిపోయి ఇవాళ ఇట్లాంటి ప్రయత్నం చేస్తే తప్పకుండా ప్రజాక్షేత్రంలో మీలాంటి వాళ్ళు అబాసు పాలవుతారు, పలచబడిపోతారు అని చెప్పి హెచ్చరిస్తాము. ఇక మీడియాలో ఎట్లా చేస్తున్నారు, మొన్నేమో మా బామ్మార్ది మీద ఒకటి పుట్టించారు, ఇవాళ కూడా సోషల్ మీడియా ఒకటి పుట్టించారు. నేనట కులం పేరు ఇవ్వండి పెట్టి వచ్చేసినట్ట. అరే ఈ సోషల్ మీడియాలో ఈ పిచ్చి కథలను బంద్ చేయండి. మేము ఇంతవరకు ఒకరు సభ జరిగితే సభ సజావుగా జరగాలని కోరుకుంటా, ఒకరు ప్రచారం చేసుకుంటే వాళ్ళు ప్రజాస్వామికంగా ప్రచారం చేసుకునే అధికారం ఉండాలని కోరుకుంటా. ఏదైనా నిజం ఉంటే మాట్లాడాలి తప్ప నిజం లేకపోతే మాట్లాడకూడదని చెప్పి చెప్పేవాడిని. కానీ నాలాంటి వారి మీద ఇట్లాంటి చేస్తే నా చరిత్ర తెలంగాణ ప్రజల ముందు తెరిచిన పుస్తకంలో ఉన్న చరిత్ర. నేను మాట్లాడితే ప్రజలు నమ్ముతారు, మీరు మాట్లాడితే ప్రజలు నమ్మరు, మీరు మాట్లాడితే ప్రజలు నమ్మరు. కాబట్టి ఇట్లాంటి చిల్లర ప్రచారాలు, చౌకబారు ప్రచారాలు, గ్లోబల్స్ ప్రచారాలు నాలాంటివని మీద, నాలాంటి ధర్మం కోసం న్యాయం కోసం కొట్లాడటం మీద చేస్తే అది మీకే తగులుతుంది తప్ప ఇంకోటి కాదు. సూర్యుని మీద ఉమ్మేస్తే మీ ముఖాల మీద ఎట్లా పడుతుందో, ఈశ్వరుని మీద ఎట్లా పడుతుందో. మీరు నా మీద విమర్శ చేస్తే మీకు మీరు పతనమైతే తప్ప నేను పతనమయ్యే ప్రసక్తి లేదు. ఇవాళ కూడా చెప్తున్నా 18 సంవత్సరాలుగా వాళ్ళ కాళ్ళకు ముళ్ళితే పన్నుతో పీకిన బిడ్డ నేను. ఈ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేసి వాళ్ళ ప్రేమను పొందిన బిడ్డ నేను. ఇవాళ నియోజకవర్గంలో ఎక్కడి పోయినా మా రోడ్లు చూడండి, ఎక్కడి పోయినా మా బ్రిడ్జ్లు చూడండి, ఎక్కడి పోయినా ఇవాళ మా గ్రామాలలో సీసీ రోడ్లు చూడండి అని చెప్పి మనం చేస్తా ఉన్నాం.